బ్రహ్మంగారి కాలజ్ఞానం తర్వాత అభిజ్ఞ అనే టీనేజీ కుర్రవాడు చెప్పిన జోస్యం నిజమైందంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వస్తున్న విషయం తెలిసిందే అయితే మరికొంతమంది మాత్రం అసలు ఏ మ్యాటర్ లేకపోయినా అనవసరంగా అభిజ్ఞను ఆకాశానికి ఎత్తేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు ఇంకొంతమంది అభిజ్ఞ మాత్రమే కాదు అసలు ఈ నమ్మకాలే తప్పంటూ అభిప్రాయపడ్డారు మరోవైపు అభిజ్ఞ మాత్రం తాను కరోనా గురించి అంచనా వేసి చెప్పలేదని రాబోయే కాలంలో మానవాళి ఎదుర్కోబోయే విపత్తు గురించి చెప్పానని దాన్ని కూడా జనాలు సరిగ్గా వినకుండా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని తన లేటెస్ట్ వీడియోలో చెప్పాడు తనపై వస్తున్న కామెంట్లు విమర్శలకు అభిజ్ఞ మరో వీడియో ద్వారా సమాధానం చెప్పాడు తాజా వీడియోలో అభిజ్ఞ చెప్పింది ఏమిటంటే తాను ప్రపంచం ఓ పెద్ద విపత్తును ఎదుర్కోబోతుందని ఆ విపత్తు మే ఇరవై తొమ్మిది సమయానికి కొంత తగ్గిపోతుందని మాత్రమే చెప్పానని అయితే అది కరోనా అని తాను ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదని అభిజ్ఞ స్పష్టం చేశాడు దీని గురించి మరింత క్లియర్గా తన ప్రొడిక్షన్ చెప్పాడు అభిజ్ఞ మే ఇరవై తొమ్మిదవ తేదీన కరోనా మహమ్మారి ప్రభావం తగ్గినట్టుగా కనిపిస్తుందని కానీ కాలసర్పయోగ ఫలితంగా మళ్ళీ కేవలం రెండు రోజుల్లోనే కరోనా తిరగబడుతుందని చెప్తున్నాడు ఈ విపత్తు ప్రభావం రాత్రికి రాత్రి తగ్గిపోయేది కాదు జులై ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ నెలల్లో ఉంటుందని డిసెంబర్ నెల సగానికి వచ్చేసరికి కరోనా ప్రభావం తగ్గిపోతుందని చెప్పాడు దీనివల్ల ప్రపంచం ఆర్థికంగా చాలా నష్టపోతుందన్న విషయం తాను మొదట్లోనే చెప్పానని అది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాడు ఇక్కడ అభిజ్ఞ మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు మానవుడిపై ప్రకృతి ఓ పెద్ద ఆయుధంతో దాడి చేస్తుందని ఈ ఆయుధం పేరే కరోనా అనుకోవచ్చని చెప్పాడు కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి ఈ ఆయుధానికి ఎదురు నిలవడం చాలా కష్టమని మనిషి అనుభవించబోయే ఈ శిక్ష చేసిన పాపానికి శిక్షగా భావించాల్సిందేనని చెప్పుకొచ్చాడు అభిజ్ఞ చెప్పిన ఈ మాటలు చాలామంది సైంటిస్టులు చెప్పిన మాటలకు దగ్గరగా ఉండటం విశేషం మనిషి విచ్చలవిడిగా ప్రవర్తించి జంతువులకు వాతావరణానికి హాని తలపెట్టడం వల్లే ఇలాంటి ఉత్పరిణామాలు సంభవిస్తాయంటూ కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పిన మాటలతో అభిజ్ఞ మాటలు పోల్చుకోవచ్చు ఇంతేకాక మరో షాకింగ్ విషయాన్ని కూడా అభిజ్ఞ చెప్పుకొచ్చాడు తన అంచనా ప్రకారం మే నాలుగో తేదీ తర్వాత ఈ భూమిపై ఆహారానికి కొరత ఏర్పడుతుందని రాను రాను ఆ కోత విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు కాబట్టి మిగతా విషయాలు పక్కన పెట్టి ముందు ఆహార కొరతను ఎదుర్కోవటానికి మనుషులు సిద్ధం కావాలని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని చెప్పాడు తాను ఎప్పుడూ కరోనా పేరు ఎత్తలేదని గ్రహాల గమనాల ఆధారంగా భూమిపై జరిగే పరిణామాలను అంచనా వేసి చెప్పారని చెప్పాడు దీనిపై మనం ఇంతకు ముందే నిజాలు మాట్లాడుకున్నాం అభిజ్ఞ కరోనా గురించి చెప్పలేదంటూ ఇదివరకే మేము మా ఛానల్ ద్వారా చెప్పాం అభిజ్ఞ నిజంగా కాలజ్ఞానం చెప్పగలడా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే అభిజ్ఞ చెప్పిన విషయాల్లో చాలా విషయాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు దగ్గరగా ఉండటం మాత్రం నిజమే అభిజ్ఞ చెప్పాడని కాదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదే కదా